మొత్తం ఇప్పుడు మనం హెయిర్ వాష్ బాటిల్ గురించి చెప్పబోతున్నాను. AXIOM కంపెనీ అండి, AXIOM జీవన్ రస్ ముక్తి గోల్డ్ హెయిర్ వాష్ అండి. కంపెనీ వచ్చేసి AXIOM. దీని రేట్ వచ్చేసి 90 రూపీస్. మామూలుగా మనం ప్రతి ఒక్కరు కుంకుడుగాయలు పెట్టుకోవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే కుదురుతుంది, మామూలుగా హాస్టల్లో ఉండే వాళ్ళకి కానీ బ్యాచిలర్స్కి కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. నన్ను చాలామంది అడిగారు ఏదన్నా షాంపూ మంచిగా ఉంటే చెప్పమని చెప్పేసి. నేను ఎక్కువగా నిత్యానందం శ్రీ వీడియోస్ చూస్తుంటానండి, ఆయన దాంట్లో సెర్చ్ చేస్తాను. నేను చేస్తే ఎవరైతే ఆయన అభిమానులు ఉంటారో వాళ్ళు ఆయనను అడిగారు ఏ షాంపూ పెట్టుకోవాలి, మేము మాకు కుదరదు కుంకుడుకాయలు అవన్నీ పెట్టుకోవాలి అంటే అని అంటే, నేను AXIOM వాడతాను హెయిర్ వాష్, మీరు కూడా అదే వాడండి బాగా పనిచేస్తుందని చెప్పారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు నిత్యానందం శ్రీ వీడియో చూసుకోవచ్చండి, ఆయన చెప్తారు దీని గురించి. నేను అది చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మనం కుంకుడుగాయలతో చేసుకోవాలంటే సడన్గా మనకు కుదరని పని కాబట్టి అప్పుడప్పుడు పెట్టుకోవడానికి వీలుంటుందని నేను కొనుక్కున్నాను. దీన్ని వాడి చూశాను, నాకు మంచి రిజల్టే కనిపించింది. ఇది మామూలుగా ఆల్టర్నేట్ అయినా వాడచ్చు లేదా వారంకి ఒకసారండి, ఎవరెవరి జుట్టు తత్వాన్ని బట్టి వాళ్ళు వాడుకోవడానికి ఉంటుంది. సున్నితమైన హెయిర్ ఉందనుకోండి వీక్లీ వన్స్ వాడుకోండి, లేదా వారానికి 2 సార్లు అయినా పర్వాలేదు. దీనిపైన ఏమిచ్చారంటే అందరి హెయిర్ ఒక్కలాగా ఉండదు కాబట్టి డాక్టర్ని అడిగి వాడుకోమని కూడా ఇచ్చారు. మనం ఇంకా డాక్టర్ని కలవాలంటే కలవచ్చు, లేదా వారానికి ఒక్కసారి పెట్టుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. లేదా మనకు సడన్గా అవసరం ఉన్నప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా హాస్టల్లో ఉండేవాళ్ళు బ్యాచిలర్స్ అయితే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీని నుండి జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి, అప్పుడప్పుడే మొదలవుతున్న తెల్ల జుట్టు నల్లబడుతుందండి, చుండు కూడా నివారించబడుతుంది. ఇది కుంకుడు, శీకాయ, కోకోనట్, మేతి, తులసి, భృంగరాజ్, రోజ్, బావాచి, బ్రాహ్మి, బహేరా ఇలాగ ఒక 20-22 వనమూలికలతో తయారు చేస్తారు దీన్ని. ఇది చాలా మంచి కంపెనీ అండి, నేను కూడా నెట్లో సెర్చ్ చేశాను, నాకు పర్వాలేదు అనిపించి తీసుకున్నాను. వాడితే చాలా బాగుంది, ఒక్కసారి మనం తీసుకొని ఒక్కసారి వాడి చూస్తే ఏముందని చెప్పేసి తీసుకున్నాను. అలాగనుకుంటే కనుక మీరు కూడా ఒకసారి వాడి చూడండి, పడితే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చెప్పిన అతను చాలా పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్ అండి, నిత్యానందం శ్రీ, అందుకని నేను దీనిగా నమ్మకంగా తీసుకున్నాను. నాకు పర్వాలేదు అనిపిస్తుంది. నన్ను చాలామంది అడిగారు ఏది పెట్టుకుంటే బాగుంటుంది, ఒకసారి మీరు ఏదైనా షాంపూ గురించి చెప్పండి తెలిసింది అని. నేను ఇది తీసుకున్నాను, మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి, పర్వాలేదు అనిపిస్తే కనుక కంటిన్యూ చేయొచ్చు. మీకు డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే కనుక అడిగి వాడండి. ఇది కొద్దిగా జుట్టును కడిగేసుకున్న తర్వాత ఈ షాంపూని చక్కగా కుదుళ్ళకి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత కడిగేసుకోవాలి హెయిర్ వాష్ని. కడిగేసుకొని దీనికి వేడి నీళ్ళు వాడొద్దండి, చల్లనీళ్ళే వాడాలి. మామూలుగా అయితే
తలస్నానం అనేది చన్నీళ్ళతోనే చేయాలండి. వేడి నీళ్ళతో చేస్తే డాండ్రఫ్ ఫుల్ ఎక్కువ అయిపోతుంది. ఎవరైనా సరే అసలు వేడి నీళ్ళతో తలస్నానం చేయకూడదు. ఒకవేళ వేడి నీళ్ళే చేసేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు గోరువెచ్చని నీళ్ళని మాత్రం తలస్నానానికి ఉపయోగించండి. ఎక్కువ వేడి నీళ్ళు ఉపయోగించడం ద్వారా హెయిర్ లాస్, డాండ్రఫ్ ఇవన్నీ జరుగుతాయి. ఈ విధంగా వాడి చూడండి, నచ్చితే కనుక. నాకైతే పర్వాలేదు అనిపిస్తుందండి. దీన్ని వాడుతూ ఉంటే బాటిల్ అయిపోయే వరకు మీరు వాడి చూస్తే కనుక హెయిర్ ఎంత గట్టి పడుతుందో మీకే తెలుస్తుందని చెప్పారు. వాడి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే రకరకాల కెమికల్ షాంపూస్ ధైర్యంగా వాడేస్తున్నాం, అలాంటిది ఇది వాడడంలో తప్పేముంది అని చెప్పేసి ఒకటి నమ్మకంగా తీసుకున్నాను. నాకు పర్వాలేదు అనిపిస్తుంది. అందరు నన్ను అడిగారు కాబట్టి ఈ వీడియోని చూపిస్తున్నాను. నచ్చితే కనుక వాడి చూడండి. హెయిర్ కుదుళ్ళు కొద్దిగా మెత్తగా ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి వాడి చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.